గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. డ్రైవర్ పక్కకి పవిత్ర వాళ్ళ సిస్టర్ కూతురు ఉంది, చిన్న అమ్మాయి పాపం 16-17 ఇయర్స్. డ్రైవర్ వెనక నేనున్నాను, డ్రైవర్ నా పక్కన పవి పడుకొని ఉంది, అందరం డీప్ స్లీప్ లో ఉన్నాం. సడన్ గా ఒక సౌండ్ వచ్చింది. సౌండ్ రావడంతో నేను డ్రైవర్ని అడగడం ఏంటంటే, వాడు సార్ నేను 80 స్పీడ్లో వెళ్తున్నాను, అది 60 ఫీట్ రోడ్డు, కేఎస్ఆర్టీసీ బస్సు వచ్చింది, వాడు కొట్టడం వల్ల నేను ఆపోజిట్ రోడ్కి డివైడర్ ఎక్కిచ్చాను, ఆపోజిట్ బస్సు కొట్టేసింది అంటాడు. అండ్ ఇంకొకటి, నేను న్యూ సుమన్ టీవీ తరఫున నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అందరికీ, ఏంటంటే అందరికీ ప్రెస్ రిపోర్టర్స్కి నేను చెప్పాలనుకుంటుంటే, ఇది నాకు సి వాట్ ఎవర్ ఐ వాంట్, ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ కమర్షియల్ అన్ ఆల్, నా బాధ నా ఆవేదన చెప్పుకుంటున్నాను రోషన్ గారు. ఏదేదో రాస్తున్నారు, ఇక్కడ ఉంది నలుగురము, కళ్ళతో చూసింది నేను, ట్రావెల్ చేసింది నేను, నలుగురిలో మేజర్గా దెబ్బలు తగిలింది నాకు. టుడే సి దిస్ ఈజ్ ద థర్డ్ డే నాకు స్కల్ ప్రాబ్లం ఉంది, ఆ స్కల్ ప్రాబ్లం వల్ల ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ద పీపుల్. 10 మినిట్స్ మీరు రోషనా ఎవరా అనేది మర్చిపోతున్నాను. అదే నేను ఫోన్ చేసినప్పుడు కూడా నేను అందుకే అడిగాను. నేను ఫోన్ చేయగానే ఫస్ట్ బాగా మాట్లాడాడు, అండ్ సెకండ్ టైమ్ అంటే నాకు అర్థమైపోయింది, సమ్ అదేదో కొంచెం మెమరీ పవర్ తగ్గింది అనుకో, నాకు అర్థమైపోయింది పూర్తిగా. అండ్ ఇక్కడ ఏంటంటే ఆ నలుగురిలో ఎవరికి తగలలేదు సార్ దెబ్బలు, నలుగురిలో తగిలింది పవిత్ర గారికి కూడా. టు బి ఫ్రాంక్ ఐమ్ టెల్లింగ్ యూ, పవికి చిన్న దెబ్బ తగలలేదు, నా పవికి చిన్న దెబ్బ తగలలేదు. కార్ ఆపోజిట్లో రోడ్ వెళ్ళింది, గ్లాస్ బ్లాస్ట్ అయింది, స్మోక్ వచ్చింది, తను బ్రీత్ తీసుకొని జస్ట్ రైట్ టర్న్ ఇవ్వసరికి నేను రక్త మడుపులో పడి ఉన్నాను. నన్ను చూసి నాన్న నాన్న ఏమి ఇంతే బ్రీత్ ఆగిపోయింది, తప్పితే ఇక్కడ జరిగింది అంతే. తను మన చిన్నపిల్లలు ఏడ్చినా కూడా ఆయన ఆగుతారు, మనం వీపులో ఒక రెండు దెబ్బలు కొడతాము, చెస్ట్ ఏదో చేస్తే వాళ్ళు రూపీ రివీల్ అవుతారు. అక్కడ తనకి బ్రీత్ ఆగడం వల్ల నేను అన్కాన్షియస్లో ఉన్నాను, డ్రైవర్ వచ్చేసి 108కి తిరుగుతున్నాడు, చిన్న పాపకి తెలియదు ఆ నాలెడ్జ్ లేదు ఆ టెన్షన్లో, తను ఆగిపోయింది. ఎవడైనా ఎవడో ఒక మనిషి వచ్చి వెనుక ఒక దెబ్బ కొట్టినా ముందు దెబ్బ కొట్టినా తను ఈరోజు బ్రతికేది. అండ్ ద మేజర్ ఫకింగ్ పాయింట్ ఐమ్ టెల్లింగ్ ఎవ్రీ వన్, అంబులెన్స్ వచ్చేసి 15 మినిట్స్ లేట్ వచ్చింది, లేకపోతే ఈరోజు పవి బ్రతికేది. అందరికీ నేను అదే చెప్తున్నాను, అన్ని న్యూస్లో అదే చెప్తున్నాను, బట్ రాయట్లేరు. ఈరోజు అంబులెన్స్ ఆన్ టైం వచ్చిన ఉంటే నా పవి బ్రతికేది. తర్వాత ఆఫ్టర్ దట్ నా అందరూ అనేది ఏంటంటే, మీరు అన్కాన్షియస్లో ఉన్నారు, హాస్పిటల్కి వెళ్ళేసరికి 1 అయింది 1:10 అయింది అన్నారు. ఆఫ్టర్ 1:30 కాన్షియస్ అన్కాన్షియస్ నాకు తెలియదు, ఒక న్యూస్ చెప్పారు ఇట్లా మీ పవి అయిన సరికి నేను లేచి, నా నాలెడ్జ్ లేకుండా నేను అక్కడ డాక్టర్లను చేసుకోవడమో, అక్కడ గ్లాసులు పగడగొట్టడమో ఏదో జరిగింది. చేసావాయింది చేశాను అంటున్నారు, నేను చేశాను నా నాలెడ్జ్లో లేదు చేశాను. అండ్ వాళ్ళు ఏంటంటే వీళ్ళకి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, 1 డే మెంటల్ హాస్పిటల్లో పెట్టాలి అని అన్నారు. అదే గ్యాప్లో అభిమానులే కావచ్చు, ఎవరో ఏదో వచ్చి అన్నారంటే, వద్దొద్దు మేము మెడిటేషన్ చేసి మార్చుకుంటాము, షాక్లు ఇస్తే వేరే పరంగా వాడుతుంది అంతే. ఆ గ్యాప్లో ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టారు. మార్నింగ్ 4 o'clock నాకు న్యూస్ తెలిసింది. 4 o'clock లేచేసరికి న్యూస్ చెప్పారు. న్యూస్తో మళ్ళీ నేను ఎలా రియాక్ట్ అవుతానో అనేసరికి నా ఆర్టిస్ట్లు ప్రొడక్షన్ హౌస్ అందరూ రౌండప్ చేసి, అండ్ థ్యాంక్స్ టు జీ తెలుగు టీమ్, వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసి అందరు నన్ను ఓపికతో నన్ను ఒక డైవర్ట్ చేసి తర్వాత పవి దగ్గర తీసుకెళ్ళారు. పవి దగ్గర తీసుకెళ్ళి నేను పవి పైన తన మీద పడి ఏడ్చిన రక్తం, నా రక్తము తన ఫేస్ పైన ఉంది, తప్పితే వేరే ఏమీ దెబ్బలు లేవు, అస్సలు బ్లడ్ అస్సలు రాలేదు తనకి. సరే ఉండినా కూడా సార్ నేను ఏదంటానంటే, మనకున్న ఒక 6 లేయర్స్ 7 లేయర్స్ ఒక చిన్న తగిలి ఉండొచ్చు, తప్పితే ఇట్స్ నాట్ ఎ మేజర్ థింగ్. ప్లీజ్ మీ తరఫున మీరు అందరు పబ్లిక్కి చెప్పండి. ఫస్ట్ టైం తను మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం కూడా, అందుకని ఈరోజు మొత్తం క్లియర్గా చెప్తున్నాడు. తను నా మీద పెంచుకున్న ప్రేమ అవ్వచ్చు, నా మీద పెంచుకున్న అఫెక్షన్ అవ్వచ్చు, నన్ను చూసి నాన్న ఏమైంది అంతే ఆగిపోయింది, తప్పితే తనకి ఏమీ అవ్వలేదు. హార్ట్అటాక్ వచ్చిందని డాక్టర్స్ అంటారు, ఇమీడియట్ స్ట్రోక్ అంటారు, కార్డియాక్ అంటే ఏదేదో పేర్లు చెప్తున్నారు, బట్ తనకు మాత్రం ఏ జరగలేదు. కానీ ఈరోజు అంబులెన్స్ ఉండి ఉంటే నా పవి బ్రతికేది. కానీ పాప ఉందని చెప్తున్నారు, పవిత్ర గారి పాప కూడా. పవిత్ర గారి పాప కాదు, పవిత్ర గారి సిస్టర్ పాప, తన పేరు అపేక్ష, డ్రైవర్ నేమ్ శ్రీకాంత్, మీకు నా పేరు తెలుసు చందు. అండ్ ఈరోజు మనం కోల్పోయిన పవిత్ర గారు ఉన్నారు. ఎంత స్పీడ్లో వెళ్ళింది చందు కార్ అసలు, అంటే అంటే ఓవర్ స్పీడ్ వల్ల లేకపోతే అన్కాన్షియస్లో ఉన్నప్పుడు డ్రైవర్ ఏమంటాడంటే, సార్ నేను 80 స్పీడ్లోనే ఉన్నాను అంటాడు. బట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటారంటే, డ్రైవర్ వచ్చేసి 160-170 స్పీడ్లో ఉన్నాడు,
అని వాళ్ళు అంటారు. బట్ ఇంకా ఏమీ తెలియదు. బట్ ఈరోజు అయితే మనం ఒక మనిషిని కోల్పోయాం. అంటే అంటే చాలామందికి తెలియదు తను ఇప్పుడు ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారో. తిలోత్తమ పవిత్ర మనందరికీ తెలుసు. బట్ ఆఫ్ స్క్రీన్ అంటే చాలా జోవెల్గా ఉంటారు, చాలా మంచి మనిషి అని విన్నాం మేము కూడా. అని కొన్ని కొన్ని రీల్స్ నీది తను చూసినప్పుడు, ఇప్పుడు చూస్తున్నప్పుడు మాకు అనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య బాండింగ్ కూడా ఎలా ఉందో. ఎలా ఉంటారు అసలు ఆఫ్ స్క్రీన్, అసలు తను ఎలాంటి వ్యక్తి అండి? నేను థౌజండ్స్లో ఒక్క మాట చెప్తాను, నాకైతే అది తల్లి స్థానంలో ఉంది సార్. నన్ను ఒక చిన్నపిల్లోడిలా చూసుకుంది. నన్ను నేనైతే ఒక తల్లి స్థానంలో ఉందని నేను అనుకుంటాను. కానీ నా పవి చనిపోలేదు, మన పక్కల్లోనే ఉంది, మన పక్కనే ఉంది. లాస్ట్ ఏమన్నా మాట్లాడిందా చందు జరిగే సిచ్యువేషన్? జరిగిన సార్ అదే అంటున్నాను నేను. నాకు ఇచ్చిన మెమరీస్ ఏంటంటే, ఆ దేవుడు అంటారా లేకుంటే ఆ రావణాసుడు అంటారా ఏదో, కానీ ఇన్సిడెంట్ జరిగే 10 మినిట్స్ ముందు తన పక్కన కూర్చుంది, మిడ్ స్లీప్లో లేచి, నాన్న నేను షూటింగ్ జిమ్కి వెళ్తున్నాను కదా, డైటింగ్ చేస్తున్నాను కదా, నా ఫింగర్ లూజ్ అయింది అని ఈ రింగ్ నాకు పెట్టింది సార్. ఈ రింగ్ నాకు పెట్టేళ్ళింది సార్, అవసరం ఏముంది సార్ నాకు అర్థం కాలేదు. మేము సంపాదించుకున్నాం, గోల్డ్ సంపాదించుకున్నాము, డబ్బులు సంపాదించుకున్నాము, అన్నీ ఉన్నాయి. కానీ ఈ రింగ్ నాకు పెట్టాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కాలేదు.